వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇష్మార్ట్ దివ్య. ఈరోజు మన వీడియోలో సింపుల్ మెథడ్లో చాలా టేస్టీగా దొండకాయ మసాలా ఫ్రైను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మరో 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ అనేది మనకి 70% కుక్ అయ్యింది. స్టేజ్లో ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రిబ్బలు, 6 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యాక 1 కప్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కాస్త కరివేపాకు వేసి ఒకసారి కలిపి ముందే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకొని ముందే వేగించుకొని పెట్టుకున్న దొండకాయలను కూడా ఇందులో వేసి మసాలా మొత్తం పట్టే వరకు కలిపి మూత పెట్టి 10 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనీయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి దొండకాయ అనేది మనకి ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కావాలి అంటే ఈ స్టేజ్లో మీరు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా దొండకాయ మసాలా ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్లో వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.